దల్లా ప్రజా సంక్షేమం కోసం అభివృద్ధి పనులు చేసుకుంటూనే చేయడమని మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు. జగన్ కేబినెట్ లో నెంబర్ 2 అయిన విజయసాయిరెడ్డి ఇప్పుడొచ్చి పుట్టిన ఊరిని ఏదేదో చేస్తారని చెప్తున్నారని, గడిచిన 5 ఏళ్లలో అధికారంలో ఉన్నది మీరే కదా, అయితే అప్పుడెందుకు చేయలేదంటూ ఘాటుగా ప్రశ్నించారు ఆయన. ఇక నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో 47వ డివిజన్ పరిధిలోని పొట్టి శ్రీరాములు, బొమ్మ, కొండదిబ్బ, మూలపేట తదితర ప్రాంతాల్లో నారాయణ బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమాన్ని జనసందోహం నడుమ అట్టహాసంగా నిర్వహించారు. ఇక డివిజన్ కు విచ్చేసిన ఆయనకు టీడీపీ శ్రేణులు, అభిమానులు, స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను పలకరించి కరపత్రాలను పంపిణీ చేశారు. సైకిల్ గుర్తుకు ఓటేసి టీడీపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నారాయణ మాట్లాడుతూ, ఈ నెల 16న విడుదల చేసిన ఎన్నికల నియమావళిని అందరూ పాటించాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. ఇక గతంలో వర్షం వచ్చిన సమయంలో ఈ ప్రాంతం పూర్తిగా మునిగిపోవడంతో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 4 రోజులు ఇక్కడే ఉండి సహాయక చర్యలు చేపట్టారని, ఇక అదేవిధంగా తాను సైతం నిత్యం ప్రజా పర్యవేక్షణలో ఉండి ప్రజల శ్రేయస్సు కోసం కృషి చేశానని తెలియజేశారు. ఇక అనంతరం ఈ ప్రాంతానికి అసలు వరద నీరు రాకుండా ఎలా చేయాలో ఆలోచించి ఆ దిశగా నివారణ చర్యలు చేపట్టడంలో ప్రస్తుతం ప్రజలంతా ఆనందంగా ఉన్నారని అన్నారు. టీడీపీ ప్రభుత్వ పాలనలో ఆ దిశగా పరిపాలన సాగించామని తెలియజేశారు ఆయన. ఇక ఇప్పుడు ఈ ప్రాంతానికి వస్తే ప్రజలు నేటికి గుర్తు చేసుకుని విశేషంగా ఆదరిస్తున్నారని అన్నారు. ఇక నెల్లూరు అభివృద్ధి విషయానికి వస్తే, తానేమి చేశానో మేము చెప్పడం కాదు కానీ ప్రజలందరికీ తెలుసన్నారు నారాయణ. తాను ముందుకు చెప్పలేదని చేసి చూపించారని చెప్పారు. అలా చేశాం కాబట్టే నేడు తాము ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు నారాయణ. ఇప్పుడు కొత్తగా కొంతమంది వచ్చి సొంత ఊరు పుట్టిన ఊరు అని ఏదేదో అంటూ వాట్సాప్ మెసేజ్లు చేస్తూ మేము అది చేస్తాం ఇది చేస్తామని చెబుతుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు నారాయణ. అలాగే గడిచిన 5 ఏళ్లలో ఉన్నది మీరే కదా, ఎందుకు చేయలేదంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. పదహారవ తేదీ ఎలక్షన్ ప్రెస్ వచ్చింది, ప్రెస్ నోటు, ఎలక్షన్ నోటిఫికేషన్. ఆ రోజు నుంచి యాక్చువల్గా ఏంటంటే ఈ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ స్టార్ట్ అయింది 16వ తేదీ నుంచి. అధికారులు కానీ మేము కానీ యాక్చువల్గా ఏదైతే కోడ్ ఆఫ్ కండక్ట్ ఉందో దాన్ని పాటించక తప్పదు. అయితే ఈరోజు ఇప్పుడే యాక్చువల్గా నానిగారు చెప్పారు, 2015లో వర్షాలు వచ్చినాయి. వర్షాలు వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఏరియా మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ ఫుల్ అయిపోయి ఫస్ట్ ఫ్లోర్ దాకా వర్షాలు వచ్చినాయి. ఆ రోజు పడవల్లో యాక్చువల్ ఇదంతా తిరగడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా 4 రోజులు ఇక్కడ ఉండేటట్టుగా నెల్లూరులో రిక్వెస్ట్ చేశాం, ఆయన దగ్గరుండి పర్యవేక్షించాడు. నేనైతే 15 రోజులు నెల్లూరు నుంచి కదలకుండా అన్నీ చేశాం. అయితే వర్షం అంటే ఒకేసారి హెవీ రెయిన్ మనకు ఈ స్వర్ణాల చెరువు పై భాగంలో కొండలు పట్టడం వల్ల ఆ వాటర్ అంతా యాక్చువల్గా రావటం వల్ల అది ఓవర్ఫ్లో అయిపోయింది. అయితే దానికి సొల్యూషన్, చిన్న సొల్యూషన్, ఆ రోజు అధికారులందరినీ కూర్చునిపెట్టి మాట్లాడా, ఫ్యూచర్లో ఇలాంటివి జరిగితే, ఫ్యూచర్లో ఇలాంటి జరిగినప్పుడు ఇలా ఎల మీదగా నీళ్లు రాగడం అంటే ఏం చేయాలో వాళ్ళందరితో కూర్చొని సిఈతో, డిఈతో, డిఈలతో, ఏఈలతో కూర్చొని చర్చిస్తే ఒకటే ఒకటే అన్నారు, సార్ యాక్చువల్గా ఇక్కడ ఈ కెనాల్ మీద పంటలు లేవు, దీన్ని క్లోజ్ చేసేసి అక్కడ పొట్టేపాళెం పోయే దగ్గర ఓపెన్ చేస్తాం, ఓవర్ఫ్లో అయినప్పుడు అటునుంచి పెన్నాకి వెళ్ళిపోతాయని చెప్పారు. వెంటనే చేయమని అధికారులు చేశాను, వెంటనే చేశారు. చిన్న సొల్యూషన్, చిన్న ఆలోచన, చిన్న ఐడియా, దాంతో మళ్ళా ఇంతవరకు 2015 నుంచి ఇంతవరకు ఇన్నిసార్లు వర్షాలు వచ్చినా ఈ ఏరియాకి చుక్క నీరు రాలా. ఇలా ఆ రోజు పరిపాలన మేము సాగించాం. మేము ఇప్పుడు కూడా పేదలు, నిరుపేదలకి ఇట్లా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చేయటం జరిగింది. ఈరోజు అందుకనే ప్రజలు ఎక్కడ పోయినా ఇక్కడికి వస్తే ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటున్నారంటే, సార్ మీరు ఆ రోజు 2015లో దగ్గరుండి చేశారు, ఆ తర్వాత నేను చిత్తూరుకు ఒక చుక్క నీరు లేదు, ఎన్నోసార్లు వర్షాలు వచ్చినాయి, తుఫాన్లు వచ్చినాయి, ఇలా యాక్చువల్గా పరిపాలన చేయడం జరిగింది. నెల్లూరులో డెవలప్మెంట్ అంటారా, మీకు అందరూ తెలుసు, నేను ఇప్పుడు ముందు చెప్పలా, చేసిన తర్వాత మాట్లాడా. నేను మాటల మనిషిని కాదు,
ఇప్పుడు కొందరు వచ్చి కంటెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు వచ్చి నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్తున్నారు. మేము మీ ఊరు మనిషిని, నేను నెల్లూరు మనిషిని, నేను అది చేస్తా ఇచ్చా ఎందుకు చేయలేదు? 5 సంవత్సరాల పరిపాలన నెంబర్ 2 ఆయన ఎంపీ గారు, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు. ఆయన నెంబర్ 2 జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో నెంబర్ 2 ఎందుకు డెవలప్ చేయలేదు? 5 సంవత్సరాలు ఎందుకు అండర్ గ్రౌండ్ సివరేజ్ కంప్లీట్ చేసి దోమల్ని నెల్లూరు నగరం ఎందుకు చేయలేదు? సంగం బ్యారేజ్ నుంచి అన్ని కోట్లతో తెస్తే ఎందుకు దాన్ని కంప్లీట్ చేయలేదు? అదేవిధంగా నెక్లెస్ రోడ్ ఎందుకు పూర్తి చేయలేదు సెకండ్ ఫేజ్? అదేవిధంగా ఎన్నో వర్క్స్ టేకప్ చేసాం. అన్నా క్యాంటీన్స్ ఎందుకు వదిలేస్తారు చెప్పండి? చక్కగా పేదలు భోంచేసేది, పేదలు నిరుపేదలు ఉదయాన్నే వర్క్స్ పోయేవాళ్ళు, కూలీ నాలికి పోయేవాళ్ళు, ఇంట్లో వంట చేసుకొని బాక్సులో పెట్టుకొని పోవటం కష్టం అనే దాంతో అన్నా క్యాంటీన్స్ పెట్టాము. అన్నా క్యాంటీన్స్ ఎవరు పెట్టాము? పేదలు నిరుపేదలకి, కూలీ వాళ్ళు, రిక్షా వాళ్ళు, ఆటో వాళ్ళు, వాళ్ళ కోసం పెట్టాము. ఎందుకు దాన్ని మూసేస్తారు చెప్పానండి? డెవలప్మెంట్ ఎందుకు అంతకుముందు చేయలేదు? 5 సంవత్సరాలు ఎందుకు చేయలేదు? ఆ పార్కులు నేను చేసిన తర్వాత అక్కడ పట్టించుకోవాలా? ఎందుకు వాటిని మెయింటైన్ చేయలేదు? నేను నెల్లూరు వాడిని అది చేస్తాను ఇది చేస్తాను అనేదో వాట్సాప్లు పెడుతున్నారు, ఎందుకు 5 సంవత్సరాలు చేయలేదు నెల్లూరు వాడై? నేను మళ్ళా 2014 కంటెస్ట్ చేయాలా? ఎవరిని ఓట్లు అడగలా? ఒక్కరిని ఓట్లు అడగకుండా కంటెస్ట్ చేయకుండా నేను నెల్లూరు సేవ చేశా. నెల్లూరులో పుట్టి పెరిగినందుకు, అది పుట్టి పెరిగినందుకు సేవ చేసి తర్వాత ఓటు అడగాల. అంతేగాని నేను పిల్లలు పుట్టి పెరిగాను నాకేయండి నేను అది చేస్తా ఇచ్చేస్తానేది కాదు. నేను కూడా రాజకీయంగా మాట్లాడగలను, నేను కూడా రాజకీయంగా మాట్లాడగలను. కాబట్టి ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. తర్వాత నేను చక్కగా 550 కోట్లతో అండర్ గ్రౌండ్ సివరేజ్ దోమల్లే నగరం చేయడానికి, 550 కోట్లతో రాబోయే 30 సంవత్సరాలకి నెల్లూరు సిటీ జనాభా ఎంత పెరుగుతుందో, నెల్లూరు 54 డివిజన్ ఇన్క్లూడింగ్ రూరల్ ఎంత పెరుగుతుందో దానికి తగ్గట్టుగా వాటర్ లైన్స్ సంగం బ్యారేజ్ని చేసాం, అది పూర్తి చేయలా. అవి రెండిటికి 1100 కోట్లు శాంక్షన్ చేసాం. హట్కో లోన్ ఆ హట్కో లోన్ కూడా ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ కట్టేటట్టుగా చేసాం. తర్వాత ఆ బర్డను నెల్లూరు ప్రజల మీద పడుతుందని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేశాను, సార్ నెల్లూరు ప్రజలకి అంత కట్టే శక్తి లేదు, నెల్లూరు ప్రజలు కట్టాలంటే ట్యాక్సులు పెంచాలా, ట్యాక్సులు పెంచితే ప్రజల మీద బర్డన్ పడుతుంది, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే తీర్చేటట్టుగా చేయండి అంటే అప్పటికప్పుడు క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్లో అప్రూవ్ చేశాం. రాష్ట్ర ప్రభుత్వమే కట్టేటట్టుగా రాష్ట్ర బడ్జెట్లో పెట్టించమన్నా. నిన్నేదో ఒక మెసేజ్ పంపిస్తున్నారు, నాకు తెలీదు ఎవరు పంపిస్తున్నారు, అది నెల్లూరు మున్సిపాలిటీ వాళ్ళే కట్టాలా 11% ఇంట్రెస్ట్తో. నేను ఈ విషయం ఎన్నోసార్లు చెప్పాను, ఫస్ట్ నెల్లూరు మున్సిపాలిటీకి శాంక్షన్ చేసాం లేకపోతే ఇవ్వరు. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారిని అడిగి క్యాబినెట్లో పెట్టించి అప్రూవ్ చేయించారు. రాష్ట్ర బడ్జెట్లో అయ్యేటట్టుగా, రాష్ట్ర బడ్జెట్లో ఎందుకు చేసుకోలేదు? ప్రతి సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ చేసేటప్పుడు దానికి బడ్జెట్ ఇవ్వాలా? అది వాళ్ళ డ్యూటీ. నేను చేయించా, క్యాబినెట్లో అప్రూవ్ చేయించా. నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నాను, వీళ్ళు కళ్ళబల్లి మాటలు చెప్తున్నారు, కళ్ళబల్లి మాటలు, క్యాబినెట్లో నేను అప్రూవ్ చేయించా. నెల్లూరు ప్రజల మీద బర్డన్ పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే తన బడ్జెట్లో మార్చిలో శాంక్షన్ చేసే బడ్జెట్లో చేసేదిగా. ఒకటేనండి, నీ మాటలు చెప్పే వ్యక్తిని కాదు, నాదంతా చేతలే. మీకు అందరికీ తెలుసు 43,000 ఇల్లు కట్టమని నన్ను ఎవరు అడగలా. నెల్లూరు పుట్టి పెరిగినందుకు చేశా, ఓటు అడగగానే చేశా. ఏ పని చేసినా 2014లో నేను ఎవరిని ఓటు అడిగి ఎక్కడా గెలవలేదు. తెలుగుదేశం పార్టీకి 1993 నుంచి చేసిన సేవకుగాను నన్ను మంత్రిగా చేశారు. మంత్రిగా వచ్చిన ఆపర్చునిటీని నెల్లూరు ప్రజలకు కూడా ఉపయోగించాలా, రాష్ట్రానికే కాదు అమరావతి రాజధానికే కాదు నెల్లూరు ప్రజలకు కూడా, నెల్లూరు 54 డివిజన్ ప్రజలకు చేయాలని చేశా. కాబట్టి నేను ఒకటే ఈరోజు ఓటుకు అడుగుతున్నా మిమ్మల్ని. కేబినెట్ లో ఆయనది 2వ స్థానం కదా, మరి అప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదంట? పుట్టిన ఊరు నెల్లూరు ఎద్దేవా చేశారన్నారు, ఇక అప్పుడు ఎందుకు చేయలేదంటూ గట్టిగా నిలదీశారు నారాయణ. ఇక అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పరిస్థితి ఏంటని, సంగం బ్యారేజీ నుంచి వచ్చే వాటర్ లైన్ ఏమైందని,
పార్కుల నిర్వహణ ఎటుపోయిందని, పేదోడికి అన్నం పెట్టిన అన్నా క్యాంటీన్లు ఎందుకు తీసేశారని, నిరుపేదలకు నిర్మించిన ఇళ్లు ఇప్పటికీ ఎందుకు పంపిణీ చేయలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. మాటలు చెప్పడానికి చాలా ఉంటాయని, చేసి చూపించాల్సిన బాధ్యత కూడా ఉండాలని చురకలంటించారు. తాను పోటీ చేయకుండానే పుట్టిన ఊరికి మంచి చేయాలని, వీలైనంత వరకు అన్ని చేశానని చెప్పారు నారాయణ. ఇక రాజకీయాలు మాట్లాడడం తనకు వచ్చని, కానీ మాట్లాడనని అభివృద్ధి చేయడమే తెలుసన్నారు నారాయణ. ముందు సేవ చేసి ఓటు అడగాలని హితవు పలికారు. నెల్లూరు 54వ డివిజన్ అభివృద్ధికి దృష్టిలో పెట్టుకుని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సంగం బ్యారేజీ నుంచి వాటర్ లైన్ ఏర్పాటుకు 1,100 కోట్ల నిధులను హాట్కోలో లోన్ ద్వారా నిధులు మంజూరు చేయించామన్నారు. ఆ భారం నెల్లూరు ప్రజల మీద పడకుండా చంద్రబాబు నాయుడుతో మాట్లాడి రాష్ట్ర బడ్జెట్లో పెట్టించామని తెలిపారు. ఇక ఇటీవల ఎవరో మెసేజ్లు పంపుతున్నారు ఆ నిధులు కట్టాలని, కానీ వాస్తవం కాదన్నారు. వీళ్ళు చెప్పే కలబొల్లి మాటలు నమ్మబోమని తెలియచేశారు. నేను మాటలు చెప్పే వ్యక్తిని కాదని, నెల్లూరులో పుట్టి పెరిగినందుకు చేశానని, తాను మంత్రిగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధిని చూసి నెల్లూరు ప్రజలు ఓటేసి గెలిపించాలని నారాయణ కోరారు. ఇక ప్రజలను ఓటు అడుగుతున్నారంటే ఇంకా బాధ్యత తనపై పెరిగిందన్నారు. రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా సైకిల్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నారాయణ కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్. మహాన్ న్యూస్.